అస్మద్గురుశివనము మిత్రులరా వీక్షకులారా భగవద్ బంధువులరా ఇవాల్టి శ్లోకం హనుమత్ స్వామికి సంబంధించిన శ్లోకం శత్రు బాధ నిరసనము శత్రువు అంటే మనని శత్రువుగా భావించేవాడు మనము శత్రువులుగా అనుకునేవాడు రెండు రకాలు కూడా శత్రువు అనగానే ఏదో కక్ష పెట్టుకోని అవసరం లేదు ఏదో కారణం చేతి అభిప్రాయ భేదాలు ఇవన్నీ వచ్చి మనకి అవాంతరాలకు కలగజేస్తున్నారు దానికి సంబంధించి ఒక శ్లోకం సుందరకాండలో ఉన్న విశేషం చెప్పేది బాలకాండలో ఉంది ఏమిటది పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి సూరం గ్రహణం అక్షంచముపాగమత్ హనుమంతుడుట ఐదుగురు సేనానాయకుల్ని నాయకుల్ని పంచసేనాగ్రగాన్ పంచ హత్వా విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రగస అని చెప్పి ఐదుగురు వాళ్ళని పంచశనాగ్రగాత్వ సప్త మంత్రి సుతానపి ఏడుగురు మంత్రిపుత్రుడు వాళ్ళు సేనానాయకులు సచివపుత్రుడు ఏడుగురు వీళ్ళని కూడా పూర్తిగా చంపి శూరం అక్షంచ నిష్పిష్య అక్ష కుమారుడున్నాడు ప్రియపుత్రుడు చాలా గొప్ప పిల్లవాడు అత ఎన్నో పిల్లవాడు మూడో పిల్లవాడు రెండోవాడు ఇంద్రజిత్తు మొదటివాడు అతికాయుడు ఉంచండి ఆ పిల్లవాడిని శూరం అక్షంచ నిష్పిష్య నిష్పీడనం చేశాడు అంటే శరీరంలో ఏ భాగం ఎక్కడుందో తిరిగి అలా చేశాడ పాపం ఆ తర్వాత గ్రహణం సముపాగమతు రాక్షసులకి పట్టుబడ్డాడు ఇంతే ఏమిటి అంతరార్థము శత్రునాశనము ఒక్కొక్కసారి శత్రువుకి లొంగినట్టుగా ఉన్నప్పటికీ శత్రువుల మీద జయం కావాలి మనకి శత్రు జయము ద్రవ్య లాభము పోయిన డబ్బు తిరిగి రావడానికి రెండిటికీ కూడా పంచసేనాగ్రగాన్ అంటే అర్థము మనలో ఉండే పంచ ఇంద్రియములు అత్వా వాటి మీద దృష్టి పెట్టండి మీరు చెయ్యగలరు సప్త మంత్రి సుతానపి ఏడు ద్వారములు సప్త చక్రములు అంటారు మనకి షడ్చక్రములే తెలుసును ఏడు కాదు ఎనిమిది చక్రములు నాడీమండల వ్యవస్థ అంటే సప్తమంత్రి సుతానపి అన్నిటికంటే ప్రమాదమైన వాడు లోపలి ఇంకోడున్నాడు సంస్కారము వాడు ఆ సంస్కారం ఎవడు అక్షుడు నాశనము కానిది అది సంస్కారము శూరం అక్షంచ గ్రహణం సముపాగమతు ఎప్పుడైతే శత్రువులు లేరో అందరూ మన వాళ్ళే అవుతారు ఎటుపక్కవాడైనా మన సాయం అడుగుతాడు మన వాళ్ళ చేత గ్రహించబడ్డాం కదా అంతే ఇదన్నమాట అంటే శత్రుబాధ నిరసనానికి ఏవో నిమ్మకాయలు కొబ్బరికాయలు కొట్టి మరడు చేసి యజ్ఞాలు చేసి దూపం పెట్టి ఇవన్నీ కూడా ఏవో చేతిలో మిరియాలు కొట్టుకుని మిరపకాయలు పట్టి ఏవో అవసరం లేదు ఏమీ లేకుండా చేయచ్చు ఇది శత్రుబాధ నిరసనము అంటే నిజంగా నీవు ధర్మబద్ధంగా ఉండి నీకు కష్టం కలిగితే ఈ శ్లోకం చదువు తప్పనిసరిగా నలభై రోజుల పాటు రోజుకి నూట ఎనిమిది సార్లు చదవాలి శత్రుబాధా నిరసనము ఈ నలభై రోజుల లోపల శనివారములా మంగళవారములా నిర్ణయించుకుని హనుమంతుడికి సేవ చేసుకోండి అష్టోత్తరమ లేదా సింధూర పూజ తమలపాకు పూజ మీకు ఏదుంటే అది శనివారం కానీ మంగళవారం కానీ ఈ నలభై రోజుల లోపల అది గుర్తుపెట్టుకోండి చేయించుకోండి తద్వారా మనకి ధనప్రాప్తి కలుగుతుంది శత్రుబాధ నిరసనం కలుగుతుంది నరఘోష తొలగుతుంది విడిగా కూడా శ్లోకం చదువుకోవచ్చు క్షేమం కలుగుతుంది ఒక్కసారి మళ్ళీ శ్లోకం చెప్పుకుందాం పంచసేనాగ్రగాన్ హత్వ సప్త మంత్రి సుతానపి శూరం అక్షంచ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ ఇది బాలకాండలో సంక్షేప రామాయణం మొదటి సర్గలో సుందరకాండకి సంబంధించిన ఏడు శ్లోకాలలో ఒక శ్లోకము అద్భుతమైన మంత్ర ప్రయోగ శక్తి కలిగిన శ్లోకము అనుసంధానం చేయండి ఫలితాలు పొందండి స్వస్తి